హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. అందరికీ కూడా యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. వెల్లుల్లి ఒలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఒలుచుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్ ఒకటి ఉంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా వెల్లుల్లిపాయలను అయితే ఒలిచేసుకోవచ్చు. ఇలా మనం యూజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాం కదండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎంతో అంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఇందులో వెల్లుల్లిపాయలు వేసేసి ఇలా రఫ్ చేసి చేత్తో ఎండలో ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత ఎల్లుల్లిని తీస్తే చక్కగా వచ్చేస్తాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చక్కగా మనకి వెల్లుల్లిపాయలు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి. ఇలా 1 అవర్ తర్వాత వెల్లుల్లిపాయలని మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా సింపుల్గా అంటే సింపుల్గా వచ్చేస్తాయండి. ఒక్కసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా ఇలా ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసుకుని ఈ విధంగా ఇలా చేతితో ఒక్కసారి ఇలా అంటే చాలండి. చూసారు, ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా దానిపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 2, ఆనియన్స్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే అదే స్మెల్ వస్తూ ఉంటాయి కదండి, అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఎవరన్నా ఆ టైంలోనే వాటర్ అడుగుతూ ఉంటారు కదండి, మనం వాటర్ ఇవ్వాలన్నా కూడా ఈ ఆనియన్స్ స్మెల్లే వస్తూ ఉంటుంది. అలా చేతులు హ్యాండ్ వాష్ చేసుకోకుండా మనం ఇలా ఇవ్వలేము కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కొంచెం పేస్ట్ అయితే ఇలా చేతులకు అప్లై చేసేసి తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసుకున్నాం అనుకోండి, చేతులు అదే స్మెల్ లేకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా చేతులకైతే ఇలా మనం యూజ్ చేసుకున్న టూత్పేస్ట్ ఏదైనా కూడా ఇలా కొంచెం అప్లై చేసేసి మళ్ళీ తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసేసుకుని తర్వాత మనం ఏ పని చేసుకున్నా కూడా ఆనియన్ స్మెల్ రాకుండా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, హ్యాండ్ బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ ఇలా ఏ బ్యాగ్స్ అయినా కూడా ఒక్కొక్కసారి జిప్ మనం ఇలా వేసేటప్పుడు స్టక్ అయిపోతూ ఉంటాయి కదండి, బిగుతగా గట్టిగా ఉన్నట్లుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా వ్యాజ్లిన్ అయితే ఇలా జిప్ పైన ఇలా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత జిప్ని ఇలా అనుకుంటే చాలండి, జిప్ అయితే చాలా ఫ్రీగా వచ్చేస్తుందండి. ఎంత గట్టిగా ఉన్నటువంటి జిప్ అయినా, స్టక్ అయిపోయిన జిప్ అయినా కూడా చాలా ఫ్రీగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా ఫ్రీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. మన ఆడవాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. మిస్ కాకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఫేర్ లవ్లీ అయితే మనం ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాం కదండి, ఫేర్ లవ్లీ ఇలా అరచేతిలో కొంచెం వేసేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ 2 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని ఇలా మన ఫేస్ పైన అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి తర్వాత చక్కగా మన ఫేస్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా వస్తుందండి, మంచి బ్రైట్నెస్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాగా చక్కగా ఒకసారి ట్రై చేసి చూడండి, చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా చక్కగా ఫేస్ పైన ఇలా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారు, ఇప్పుడు మంచి గ్లోయింగ్ అయితే కనిపిస్తుంది. ఇలా ట్రై చేయండి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా ట్రై. టిప్ నెంబర్ 5, కొబ్బరి తురిమేది ఇలాంటి తీసుకొని ఒక వెల్లుల్లిపాయని అయితే తీసుకొని ఈ విధంగా కొంచెం అయితే మనం దీనిలో ఉన్నటువంటి రసాన్ని అయితే తీసుకోవాలండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చక్కగా రసం అయితే తీసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూను పసుపు అయితే వేసేసుకోవాలండి. ఇలా 2 కూడా మిక్సింగ్ చేసేసుకొని ఒక్కొక్కసారి అనుకోకుండా మన స్కిన్ పైన దెబ్బలు తగులుతూ ఉంటాయి, పుండులు వస్తూ ఉంటాయి కదండి, మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గకపోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా పుండ్ల పైన కానీ అలానే మనకి పగిలి ఒక్కొక్కసారి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది, ఎన్ని మెడిసిన్స్ వాడినా ఆయింట్మెంట్స్ వాడినా తగ్గదు కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా చక్కగా తగ్గిపోతుంది. టిప్ నెంబర్ 6, షాంపూ అలానే డెటాలు ఈ 2 కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఆడవాళ్ళకు ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. మన కిచెన్లోకి వెళ్దామంటే చాలా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి బొద్దింకులు బల్లులు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఇలా ఒక్కసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని మనం యూజ్ చేసుకునే
షాంపూ ఉంటుంది కదండి, అది ఏ షాంపూ అయినా పర్లేదండి. ఇలా కొంచెం అయితే వేసేసుకొని దీనిలో కొంచెం అయితే వాటర్ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డెటాల్ అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకొని ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ వాటర్లో కొంచెం అయితే ఇలాగా మనం స్పూన్ పెట్టి ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేయాలండి. ఇలా మొత్తం మిక్సింగ్ చేసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కొంచెం గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద అలాగా బల్లులు బొద్దింకులు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. కిచెన్ సింక్లో ఒక్కొక్కసారి మనం గిన్నెలు కడిగేటప్పుడు ఇలా నలకలు అడ్డం పడుతూ ఉంటాయి కదండి, సిజర్ తీసుకుని ఈ విధంగా చక్కగా తీసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, పాప్కార్న్ అయితే అందరం కూడా వేయించుకుంటూ ఉంటాం కదండి, ఇలా చక్కగా వేయించుకోండి చక్కగా వస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి, తెలిస్తే ఓకేనండి. తెలియని వాళ్ళకి ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి, తెలిస్తే మీరు ఎలా వేయించుకుంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని కొంచెం అయితే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఇలా పాప్కార్న్ గింజలను అయితే వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి చక్కగా మనకైతే పాప్కార్న్ రెడీ అయిపోయండి. ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి చక్కగా వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, జున్నుపాలు చక్కగా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. ముందుగా బెల్లం పాకాన్ని అయితే ఇలాగా పట్టుకున్న తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో ఇలాగా స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకాన్ని మనం ఏ బాక్సుల్లో ఏ గిన్నెల్లో అయితేనే ఈ జున్నుపాలను రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాక్సులు కానీ డబ్బాలు కానీ తీసుకుని దానిలో ముందుగా బెల్లం పాకం అయితే పోయాలండి. తర్వాత మనం యూజ్ చేసుకునే మామూలు మిల్క్ ఉంటాయి కదండి, మామూలు మిల్క్ అంటే మనం టీ కాఫీలు పెట్టుకునే మామూలు మిల్క్, ఇలా ఇందులో బెల్లం పాకం పోసిన తర్వాత మామూలు మిల్క్ అయితే కొంచెం పోసుకొని ఇలా తర్వాత జున్నుపాలు ఇలా 2 లీటర్లో కూడా నేను పోసుకుంటున్నానండి. ఇలా 2 లీటర్లో కూడా మామూలు పాలు 1 లీటర్కి 1.5 లీటరు మామూలు పాలు కలుపుకోవాలండి. జున్నుపాలు 1 లీటర్ ఉన్నాయనుకోండి 1.5 లీటర్ వరకు మామూలు పాలు కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెజర్మెంట్స్తో చక్కగా ఇలా మామూలు పాలు జున్నుపాలు 2 కలుపుకొని బెల్లం పాకం వేసుకొని ఇందులో మిరియాలు అలానే పంచదార యాలకుల పొడి మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని అందులో వేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలాగ ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకోవాలండి. ఇడ్లీ పాత్రలో సగానికి వాటర్ అయితే పోసేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి ఈ డబ్బాలను అందులో పెట్టేసి మూత పెట్టి 1 అవర్ పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని మూతలు పెట్టుకోవాలండి. ఇలాగ ఈ స్టీల్ డబ్బాల మీద ఇలా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని సగానికి వాటర్ అయితే పోసుకొని ఇలా ఈ 2 స్టీల్ డబ్బాలను కూడా మూతలు పెట్టి ఆ వాటర్లో పెట్టేసి 1 అవర్ పాటు మాత్రం సిమ్లో ఉడికించుకోవాలండి. 1 అవర్ తర్వాత చక్కగా జున్నుపాలు అయితే గడ్డలాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ కొలతలతో చక్కగా మీరు జున్నుపాలు చేసుకున్నారంటే తినని వారు కూడా చక్కగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకుంటున్నానండి. ఈ వాటర్లో ఈ స్టీల్ డబ్బాలను అయితే పెట్టేసి ఇలా మూత పెట్టుకున్నానండి. 1 అవర్ పాటు ఇలా ఉడికించుకున్నాను. 1 అవర్ తర్వాత మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, జున్నుపాలు అయితే చక్కగా గడ్డలాగా పర్ఫెక్ట్గా చక్కగా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది, తినని వారు కూడా తింటారు. నెంబర్ 10, జీన్స్ ప్యాంట్స్ కానీ ఇలాంటి మామూలు ప్యాంట్స్ కానీ ఒక్కొక్కసారి పిల్లలవైనా పెద్దవాళ్ళు అయినా ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి మనం మళ్ళీ స్టిచ్చింగ్కి బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా అడావుడిగా ఉంది మనం బయటికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది ఇంట్లో మిషన్ లేదు అనుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు మనం ఇలా చక్కగా మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా బటన్కి అలానే ఇలా కాజాకి 1 రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి చక్కగా టైట్ అయితే వస్తుంది. లూజ్గా ఉన్నటువంటి ప్యాంట్ని ఇలా టైట్ చేసుకోవచ్చండి, ఒకసారి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, కుక్కర్లో మనం రైస్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలా ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడైనా ఇలా కుక్కర్ మూతను క్లీన్ చేసుకోవాలండి, లేదంటే
విజిల్స్ రాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఈ విధంగా అప్పుడప్పుడైనా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయండి. ఇలా కుక్కర్ మూత పైన బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకొని ఇలా నిమ్మబద్ద పెట్టి ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఈ హోల్స్లో అప్పుడప్పుడు రైస్ కానీ అలానే పప్పు గింజ కానీ ఇరుకుపోతూ ఉంటాయి కదండి, ఇలా క్లీన్ చేసుకోండి 100% వరకు ఉంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. సాల్ట్ గడ్డలు కట్టకుండా చెమ్మ లేకుండా ఉండాలంటే ఇలా వుడెన్ స్పూన్స్ అయితే ఉంటాయి కదండి, అవి ఆ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఆ స్పూన్ అయితే లేదండి, ఇలా మీకు చూపిస్తున్నాను, ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వాటర్ బాటిల్స్ మనం ఎంత క్లీన్ చేసినా వాటిలో స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, అలా స్మెల్ లేకుండా ఉండాలంటే వాటర్ బాటిల్ క్లీన్ చేసిన తర్వాత ఇలా యాలకులు 2 అందులో వేసేసుకున్నాం అనుకోండి, మనం సంవత్సరం తర్వాత తీసిన ఈ మూతని చక్కగా యాలకుల స్మెల్ వస్తుందండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెంబర్ 13, అరటిపండు తొక్కని మనం తిన్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, దాన్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అరటిపండు తొక్కని ఇలాగా ఏదైనా ఒక గిన్నె తీసుకుని దానిలో అయితే చిన్న చిన్న ముక్కలుగా సిజ్జర పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ అరటిపండు తొక్కల్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం మరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని చక్కగా పారిపోయకుండా చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఇలా పూల మొక్కలకు స్ప్రే చేసినా చక్కగా ఉంటాయండి. అలానే మనం మొదట్లో ఈ వాటర్ని పోసినా కూడా చెట్లు మంచి క్రాప్ అయితే ఉంటుందండి, పూలు కూడా మంచి కలర్ ఫుల్గా పోస్తాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక గ్లాస్లోకి ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని పైన మనం ఇలా ప్లాంట్స్ పైన స్ప్రే చేసినా వాటిపై ఉన్నటువంటి పేస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ అన్ని చెడ పురుగులు కూడా పోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మన ఇంట్లో ఉన్న పూల మొక్కలు మొదటికిచ్చుకున్నా కూడా చక్కగా మనకి మంచి క్రాప్ అయితే ఉంటుందండి, పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. చూసారు, ఇప్పుడు నేనైతే మీకు పువ్వులతోనే చూపిస్తున్నాను. ఇలా నేను అరటిపండు తొక్కలు కానీ టీ పౌడర్ కానీ అవన్నీ కూడా పారబోయినండి. ఇలాగ ప్లాంట్స్కి అయితే ఇచ్చుకుంటాను, చూడండి ఫ్లవర్స్ అయితే చక్కగా పూస్తున్నాయి. ఇలా చిన్న కుండీల్లో అయినా పూస్తున్నాయంటే మనం ఇచ్చే చక్కగా ఈ తొక్కలను బట్టి చాలా బాగా వర్క్ అవుతుందండి, ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, ఇలా నెయిల్ పాలిష్లో కొబ్బరి నూనె వేయండి, చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. నెయిల్ పాలిష్ నెయిల్కి అప్లై చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి పక్కన కూడా సైడ్ని అంటుతూ ఉంటుంది కదండి, ఇది మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి పోదు కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం కాటన్ అయితే తీసుకొని కాటన్ పైన ఇలా కొంచెం అయితే కొబ్బరి నూనె వేసుకొని ఇలా సైడ్లుగా అంటినటువంటి నెయిల్ పాలిష్ని చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి శ్రమ లేకుండా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కొంచెం అయితే కొబ్బరి నూనె వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే చక్కగా పోతుందండి, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇలాగ దోశలు పోసుకున్న తర్వాత దోశపై నుంచి కొంచెం సేపు దాక హీట్గా ఉంటుంది కదండి, ఆ హీట్ మీద కందిపప్పును వేయించేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి అస్తమానం వేయించే పని ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం, బాస్మతి రైస్ పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలాగా బాస్మతి రైస్లో బిర్యానీ ఆకుని పెట్టేసి ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే పురుగు రాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 17, ఎల్లుల్ని వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, ఎండలో ఆయిల్ రాసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసిన తర్వాత ఒక పిన్ని తీసుకొని ఇలా చక్కగా పిన్నిస్తో చక్కగా తీసేసుకోవచ్చు అండి. తొక్క కూడా చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి, ఇలా ఎన్ని కేజీలు ఎల్లుల పైలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా చక్కగా వచ్చేస్తాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 18, ఒక కొబ్బరికాయ ఒక థ్రెడ్ లాంటిది ఒక దారం అలానే ఒక స్కెచ్ పెన్ ఉంటే చాలండి, ఇలా కొబ్బరికాయని అయితే చాలా ఈజీగా సింపుల్గా
చాలా సులువుగా ఇలా పగలు కొట్టుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. కొబ్బరికాయలు కొట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా కొబ్బరికాయ రౌండ్గా ఇలా మధ్య భాగంలో స్కెచ్ పెన్ పెట్టి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా థ్రెడ్ని అయితే పెట్టేసుకొని గట్టిగా చుట్టుకోవాలండి. రెండు చుట్లు అయితే ఇలా వేసేస్తే సరిపోతుంది. ఇలా ఏదైనా ఒక బరువుగా ఉన్నటువంటి రాడ్ లాంటివి తీసుకుని ఈ విధంగా అరచేతిలో పెట్టుకుని ఇలా ఒకటి రెండు సార్లు ఇలా పగలు కొట్టుకుంటే చాలండి, కొబ్బరికాయ చక్కగా పగులుతుంది. ఇలా సగానికి మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా చక్కగా పగులుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా, ఇప్పుడైతే ఇది ఎండికాయ అండి, దీనిలో వాటర్ అయితే లేవు. పచ్చికాయ అయినా కూడా చక్కగా ఇలా పగులుతుంది. ఇలా చూసారా, చక్కగా ఇలా కొబ్బరికాయ మీద మనం ఇలా మార్కింగ్ అయితే చేసాం కదండి, ఇలా మార్కింగ్ దగ్గరికి చక్కగా పగిలిందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అల్లం ఇలా అల్లంపై ఉన్నటువంటి తొక్కను తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, బాటిల్ క్యాప్ ఒకటి ఉంటే చాలండి, చాలా ఈజీగా సులువుగా ఇలా అయితే అల్లంపై ఉన్నటువంటి తొక్కను తీసేయచ్చు. ఇలా అల్లం అయితే ముందుగా ఇలా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా బాటిల్ క్యాప్తో తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని కేజీల అల్లమైనా చాలా ఈజీగా సింపుల్గా తీసుకోవచ్చండి. చాకు లేకపోయినా ఒక్కొక్కసారి చాకు టైంకి మనకి అవసరానికి లేనప్పుడు ఇలా బాటిల్ క్యాప్తో ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా అల్లంపై ఉన్నటువంటి తొక్క తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా అల్లంపై ఉన్నటువంటి తొక్క చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది, సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 20, చాకులు కానీ సిజర్లు కానీ ఫేలర్లు కానీ పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికుండాలంటే ఒక గ్లాసులో రైస్ తీసుకొని దాన్ని నిండుగా ఇలా రైస్ పోసేసుకొని చాకులు పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో, ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు ఎంతగానో అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేశాను కదండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.